గారు ఇప్పుడు సింగిల్ గా వెళ్ళి అంత క్యాడర్ సంపాదించుకొని లేదంటే ఒక ఈ టర్మ్ లో నెక్స్ట్ టర్మ్ లో అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా ఉండదు కదా సింగిల్ గా వెళ్తే. చేద్దాం అనుకుంటుంది, ఎవరితో కలవకపోతే ఆవిడ అట్లాగే చేయాలనుకుంటుంది. అంటే తను లీడ్ రోల్ లో మిగతా వాళ్ళు వస్తే ఓకే, ఏ కమ్యూనిస్ట్ లో పోతు నేను అనుకోవడం అయితే క్రిందసారి కమ్యూనిస్టులు వస్తారేమో అనుకున్నా, కానీ కమ్యూనిస్టులు ఈ లోపు కేసీఆర్ లాగేశాడు కాబట్టి ఇంక ఇంకా అవకాశం లేదు. సింగిల్ గానే చేయాల్సింది, ఎందుకంటే లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. పొత్తుకు సంబంధించి ఈవిడికి తెలుసు ప్రయోజనం ఉండదని. ఇంకోటి ఏమన్నా పొత్తు గురించి ఏమన్నా ఫ్యూచర్ లో అవకాశం ఉంటే చర్చించుకోవాలి భవిష్యత్. అంటే ఈవిడ వైపు నుంచి ఓకే లీడర్ గా ఉండాలి, క్యాటర్ లా ఉండకూడదు అనేది, కానీ భారతీయ జనతా పార్టీకి ఒక అవసరం కనిపిస్తోంది. ఇప్పుడు అవసరమైతే మొన్న జూనియర్ ఎన్టీఆర్ ని కలవడం కానీ ఇక్కడ తెలంగాణలో కూడా నితిన్ ని కలవడం, కొంతమంది సినిమా యాక్టర్లను కలవడం అమిత్ షా గారు చేస్తున్నారు. ఆ వ్యూహాల్లో భాగంగా బీజేపీ అవసరం కూడా, బీజేపీకి కూడా అవసరం ఉందా? అది బీజేపీ కూడా చేసుకోవాలనుకుంటుంది ఏ పార్టీ అయినా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. షర్మిలను పిలవడం అంటే ఆత్మహత్య చేసుకోవడమే. క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ చేసిన పని అవుతుంది. ఎందుకని ఆంధ్ర వాళ్ళు అనినే కదా గొడవ. క్రిందసారి కాంగ్రెస్ గ్యారంటీగా అసలు ఒక రకంగా చెప్పాలంటే సంకీర్ణ కూటమి వచ్చేది. టీఆర్ఎస్ తెలుగుదేశం మద్దతునో లేకపోతే కనుక ఏ కమ్యూనిస్టుల మద్దతునో గెలవాల్సి వచ్చేది, ఒకటి అదే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చేది. 50-50 ఆ రేంజ్లోకి వచ్చి ఉండేది. ఇటు బీజేపీ ఓ 10-12 దాకా కొట్టేది, ఆ రేంజ్లో ఉండేది. 50-55 దాకా గ్యారంటీకి వచ్చాయి కాంగ్రెస్కి. అదే సమయంలో వీళ్ళకి ఒక 50-55 దాకా వచ్చాయి. ఆ మిగతా దాళ్ళు పంచుకుని ఉండేవాళ్ళు తెలుగుదేశం కానీ. అది అప్పుడు వీళ్ళల్లో ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళకి అనేటువంటి కాన్సెప్ట్ వచ్చి ఉండేది మొన్న. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకుందో, అదిగో ఆంధ్ర వాళ్ళు వచ్చి మళ్ళీ ఇక్కడ పెత్తనం చేస్తారా అనినే కదా వెళ్ళింది కేసీఆర్. ఓ రకంగా ఆత్మహత్య చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ, ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేయించింది తెలుగుదేశం. ఇప్పుడు ఆ పని బీజేపీ చేస్తుందా? షర్మిల ఇక్కడ అక్కడ ద్వేషాన్ని జనంలోకి చూపించింది ఇద్దరిని చూపెట్టి, చంద్రబాబు వైఎస్ వాళ్ళిద్దరిని చూపించినే రాష్ట్రం సాధించింది వాళ్ళు. అంతకుముందు ఎవరికి సంబంధం? అసలు ఏంటి ఆంధ్రాతో ఏంది వాళ్ళకి పంచాయతీ? డబ్బులు తిన్నదో, ఆస్తులు సంపాదించిందో ఎవరు? వాళ్ళ దగ్గర భూములు కొనుక్కుని ఇప్పుడు మనం వెళ్తే వాటికైనా